అత్తనారా తినీరా పాపం రైతుకి ఎంత ఇబ్బంది పడతారా నరిగిపోతే ఎవడరా బాధ్యత శంకర్ అడ్వకేట్ దొరికితే పేదోడు పరిస్థితి ఏంద్రంగా అందరికీ నమస్కారం నా పేరు శంకర్ యాదవ్ మీ అందరికీ తెలుసు నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఫస్ట్ డే నుంచి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కోసం జగన్ గారి కోసం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి పనిచేసిన వ్యక్తుల్లో నేను ఒకణ్ణి పది సంవత్సరాలు నర్సరావుపేట మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను అధికారం వచ్చింది అందరం చాలా సంతోషంగా ఉన్నాం కానీ నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి చేసిన పనిని గుర్తుంచుకోకుండా కృతజ్ఞత లేకుండా ఈరోజు నా పొలంలో సుబ్బాబుల్ని ఈ విధంగా రాత్రికి రాత్రి కొంతమందిని పెట్టి ఇలా సుబాబుల పంటను నాశనం చేశాడు దయచేసి గమనించండి నాతో పాటు పనిచేసిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి అతన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు మా ఇద్దరుకున్న వివాదాన్ని ఈ ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈరోజు నా పంటను ఈ విధంగా నాశనం చేశాడు రాత్రికి రాత్రి పది సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన నా మీదే ఇలా కక్ష సాధిస్తే ఒక్కసారి ఎలా ఒక్కసారి సీఎం గారు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సొంత పార్టీ వాళ్ల మీదే కక్ష సాధింపు చర్యలకు పడుతున్నారు ఈరోజు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు పోలీసులను అడ్డం పెట్టుకుని అంతేకాదు దయచేసి నాలాంటి వాళ్ళని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను పేరు పేరున ముఖ్యంగా అన్న జగన్ అన్న మిమ్మల్ని కనీసం 100 సార్లు కలిసి ఉంటాను ఇప్పుడు కలవటానికి అవకాశం లేదు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను దయచేసి కాపాడవలసిందిగా కోరుతున్నాను అలాగే దొంగచాటుగా చేయటం కాదు నీకు దమ్ముంటే అరే ఓబుల్ రెడ్డి నా కొడక కడుపు మండి మాట్లాడుతున్నా నీకు దమ్ముంటే నువ్వు మగోడు అయితే చేలోకి రా ఇప్పుడు నీ చేలోనే ఉన్నా అంతేగాని దొంగచాటుగా అర్ధరేత్తులు చేయాల్సిన అవసరం లేదు నా పొలంలోకి వచ్చి నా పొలంలో సుబాబులు కొట్టి అంత మగోడు అయ్యావు నువ్వు పనికిరాని నా కొడుకు నువ్వు పార్టీలో మేము ఆస్తులు ఫణంగా పెట్టి ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడాం ఏ పోటైనా 1 రూపాయి తీసి పార్టీ ఖర్చు పెట్టామంటారు నువ్వు దయచేసి ఇది కడుపు మంటే తప్ప ఎవరి మీద కోపం కాదని తెలియజేస్తున్నాను 10 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్ గా పనిచేసిన నా మీదే ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తే మిగతా ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించి